జేఎన్టీయు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో వసతి గృహాలు ఓపెన్ చేయాలి మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థి నాయకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, భవాని, వెంకటేష్, సాయి, కిరణ్, సందీప్, శిరీష పాల్గొన్నారు. న్యాయం చేయాలి, ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. న్యాయం చేయాలి, ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలి. జిందాబాద్, జిందాబాద్. సరే ఇక్కడ కొంచెం ప్రతిదీ ప్రిన్సిపల్ వెబ్సైట్ జేఎన్టీ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో, జేఎన్టీ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆల్రెడీ వీ హ్యావ్ ఇష్యూడ్. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ కొంతమంది హాస్టల్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నారు, కానీ ఇంకా పాండమిక్ సిచ్యువేషన్ వలన హాస్టల్స్ ఇంకా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇంకా ఇష్యూ చేయలేదు కాబట్టి హాస్టల్స్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. కానీ పిల్లలకు హాస్టల్ లేకుండా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి మేము వాళ్ళకి ఇప్పుడున్న ఇంటి దగ్గర, వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో వాళ్ళకి ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడే మేము సెంటర్స్ ఇస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం పోయిన ఎగ్జామ్స్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే రాశారు. సో ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీకు ఏదైనా కాలేజ్ మీకు ఇంటికి దగ్గర ఉన్న కాలేజ్ మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకుని మీ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఇన్ఫర్మేషన్ పంపించండి. గతంలో యూజీసీ నిబంధనల ప్రకారం హాస్టల్స్ని, యూనివర్సిటీ హాస్టల్స్ని ప్రారంభించాలని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హాస్టల్ని కూడా ప్రారంభించలేదు. మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీలో పై చదువులు చదువుకోవడం కోసం షాద్ నగర్లో ఐశ్వర్య అమ్మాయి ఫెలోషిప్ మీద, స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువులకు వెళ్ళింది. తండ్రి మెకానిక్ వలన, లాక్డౌన్ వలన, కరోనా వలన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫెలోషిప్, స్కాలర్షిప్ మార్చి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయక విద్యార్థి మనస్తాపానికి గురయ్యి తను లెటర్లో తెలియజేస్తూ నేను చదువుకోలేకపోతున్నా, చదువుకోవాలని ఆశ ఉన్నా కానీ చదువుకోలేకపోతున్నా అని తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఒక విద్యార్థిని ఉన్నత చదువులు, పేద విద్యార్థి చదువుకోవడం ఈరోజు చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో మేధావులు, రీసెర్చ్ స్కాలర్లు ఈరోజు భారతదేశానికి అవసరం. అలాంటి పై చదువులకు ఆశపడ్డటువంటి విద్యార్థులను ఈరోజు ఫెలోషిప్స్ విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీరు చదువుకోకండి, బానిసలుగా ఉండండి అని బీజేపీ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తుంది. ఏదైతే మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నాడో దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న కాక మొన్న చనిపోయిన ఐశ్వర్య అనే అమ్మాయి స్కాలర్షిప్స్, రీఎంబర్స్మెంట్స్ రాక తన మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటివి ఇంకా జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయిలపైన జరుగుతున్న వివక్షది ఇక్కడితో ఆపాలని తెలియజేస్తున్నాం. ఇక్కడితో ఆపకపోతే అమ్మాయిలందరూ ఏకమై ఇంకా పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం.